Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో ఓటమి, చంద్రబాబుకు కొత్త కష్టాలు. ఎన్నికలన్నాక ఓసారి గెలవచ్చు, మరోసారి ఓడిపోనవచ్చు. వరుసగా గెలుస్తూ వస్తున్న సీటులో కూడా ఒక్కోసారి పల్టి కొట్టచ్చు. చాలా కామన్. అయితే అనుకోని విజయాలు ఎలా వార్తల్లోకి ప్రధానంగా వచ్చేస్తాయో, కొన్ని అపజయాలు కూడా అలాగే చర్చకు వస్తాయి. ఎస్, పులివెందులలో వైఎస్ ఫ్యామిలీ ఓడిపోతే అది పెద్ద వార్తే. ఒక సిద్దిపేటలో హరీష్ రావు ఓడిపోతే అది పెద్ద వార్తే. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఓవైసీ ఓడిపోతే కూడా పెద్ద వార్తే అవుతుంది. అలాగే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే కూడా పెద్ద వార్తే. అది ఎంపీ సీటో ఎమ్మెల్యే సీటో కాదు, ఆ ఏరియాల్లో ఏ ఎన్నికలు జరిగినా ఆ గ్రిప్ కంటిన్యూ అవుతుందా లేదా అని చూస్తారు పరిశీలకులు. సదరు నాయకుడి బలాన్ని మళ్ళీ అంచనాలు వేస్తారు, కారణాలు వెతుకుతారు. కుప్పం నియోజకవర్గం అంటేనే చంద్రబాబుకు పెట్టని కోట. అక్కడ తనను ఓడించడానికి గతంలో కాంగ్రెస్ ఎప్పుడూ సీరియస్ ఎఫర్ట్ ఏమీ పెట్టలేదు. కానీ జగన్ గత రెండు దఫాల్లోనూ కుప్పం మీద కాన్సన్ట్రేట్ చేశాడు. కానీ ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలుపును ఆపలేకపోయాడు. కానీ కుప్పంలో చంద్రబాబును ఓడించాలనే ఓ నైతిక తృప్తి ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో దక్కింది జగన్కు. మొత్తం 89 పంచాయతీలకు గాను 74 పంచాయతీలను వైసీపీ ఎగరేసుకుపోయింది. కేవలం 14 పంచాయతీలతో టీడీపీ చతికిల పడిపోయింది. దీనివల్ల రాజకీయంగా చంద్రబాబుకు తక్షణం వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ పరువు పోయినట్టయింది. రాజకీయంగా మరో సెట్ బ్యాక్ అనే ముద్రపడింది. చివరకు తన సొంత స్థానంలోనూ జనం చంద్రబాబును నమ్మడం లేదని ప్రచారం చేయడానికి వైసీపీకి ఓ ఛాన్స్ దొరికింది. ఆల్రెడీ చంద్రబాబు మీద వైసీపీ నేతలు వెటకారాలు, వ్యాఖ్యలు, విమర్శలు స్టార్ట్ చేశారు. ఇక సోషల్ మీడియా చెప్పనక్కర్లేదు, అసలే జగన్ ఫ్యాన్స్ తెలుసు కదా. అబ్బే, ఈ ఫలితాలు ఏమైనా చంద్రబాబు పట్ల జనాదరణకు ఏమైనా సంకేతమా? పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని ఎవరైనా వాదిస్తే అది అర్ధసత్యమే అవుతుంది. ప్రతిసారి అలా జరగాలని ఏమీ లేదు. అంతెందుకు, చంద్రబాబే చెబుతున్నాడు కదా, మేం పుంజుకున్నాం, వైసీపీకి పోటాపోటీ ఇస్తున్నాం, ప్రజల్లో మార్పు మొదలైందని. అంటే స్థానిక ఎన్నికల్లో ఆశించిన దానికన్నా 4 సర్పంచ్ స్థానాలని ఎక్కువ గెలిస్తే అది ప్రజల్లో మార్పుకు సంకేతమైనప్పుడు కుప్పంలో అంత దారుణంగా ఓటమిని ఎదుర్కోవడం కూడా టీడీపీ పట్ల ప్రజల వ్యతిరేకత ఇంకా పెరుగుతోందనడానికి సంకేతమని అంగీకరించినట్లేనా? నిజానికి కుప్పంలో ఓటమిని ఏ కోణంలోనూ ఏ పడికట్టు పదాల్లోనూ చంద్రబాబు సమర్థించుకోలేడు. కష్టం. అందుకే టీడీపీ క్యాంప్ సైలెంట్. అంతెందుకు, తన పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి కవరేజీ ఓసారి పరిశీలిస్తే ఆంధ్రజ్యోతి అసలు ఆ వార్త జోలికే వెళ్ళలేదు. అదంతే, తనకు నచ్చని పరిణామాన్ని రిపోర్ట్ చేయదు, వార్తను వార్తలాగా రాయాలి కదా అంటారా? ఆంధ్రజ్యోతి అలాంటి ఏ ప్రమాణాల్లోనూ ఇమడదు. యజమాని ఇష్టం, పాత్రికేయ ప్రాప్తం అంతే. ఈనాడు వైసీపీ వ్యాఖ్యల్ని సంక్షిప్తంగా రాసుకుని చేతులు దులిపేసుకుంది. ఏ మాటగా మాట, సాక్షి కవరేజ్ కూడా పరమ పేలవంగా ఏదో మా వాళ్ళు గెలిచారట్లే అన్నట్టుగా రాసుకుంది. అది మరో రకం తెక్క.